Shukalam, Bharataram, Vishnum, Sishivarnam, Jatirbhujam, Prasannabhadanam, Jhayit, Sarvavigno, Pachantayit, Guru Brahma, Guru Vishnu, Guru Devo Mahishwaraha, Guru Sakshat, Parabrahma, Tasmai Sri Gurave Namaha. Vyasaya Vishnu Rupaya Vyasa Rupaya Vishnavi Namo Vai Brahmanithaye Vasishtaya Namo Namaha Kujantam Rama Ramiti Madhuram Madhuracharam Arhya Kavita Shakham Vande Valmiki Kokilam Shruti Smriti Purananam Alayam Karunalayam Namami Bhagavat Pada Shankaram Loka Shankaram Vagartha Vibhasam Praktav Vagartha Pratipattaye Jagatha Pitarav Vande Parvati Parameshwarav Suktim samagraituna svayamiva lachmihi Srirangaraja mahishi madurai katachaihi Vaidagdhyavarna gunagumbhana gaurabairiyam Kandula karna kuharaha kavayodhayanti Haimodhvapundramajahan makutam sunasam Mandasmitam makarakundala charugandam Bimbadharam buhuladirgha krupakataksham Srivenkateshamukamatmani sannidhattam Vimalapati, Kamalakuti, Pustaka Rudracha Sesta Hastaputi, Kamachi, Pachmalachi, Kalita Vipanchi, Vibhasi Vairinchi, Manohujabam, Harutatuljavegam, Jitindriyam, Buddhimatam, Varistam, Patatmajam, Vanarayudhamukhyam, Sri Ramadutam, Sirasanamami, Apadam, Apahartaram, Dataram, Sarvasam, Padam, Loka, Bhiramam, Sri Ramam, Bhuyo, Bhuyo, Namam, Yam, Sindura, Runavigraham, Trinayanam, Anikyamulis, Purattarana, Yakasekaram, Svitamukhim, Apina, Bachuruham, Panibhyam, Adipurna, Ratnadishakam, Raktot, Palam, Vibhratim, Saumyam, Ratnakatasta, Raktacharanam, Jayet, Paradambikam, Harihi Om Parameshwara Swarupayani Samaka Namaskar. Kashi Patana Vibhavam Gurinchi Cheptu Peddalu Oka Mata Antaru Kalugani Kashi Shambhulingamulu Kotlu Vishwanathundu Lingambe Shashwatundu Kalugani Teerthamulu Kotlu Kashi Endu Anaga Manikarnikaye Teerthamani Erungu అందులో కలుగని కాశి శంభులింగములు కోట్లు కాశీ పట్టణంలో ఉండేటటువంటి శివలింగములను లెక్క పెట్టడం సాధ్యం కాదు అన్ని శివలింగములు ప్రతి శివలింగానికి ఒక చరిత్ర ఇంచుమించుగా కాశీ పట్టణంలో శివలింగ ప్రతిష్ఠ చేయనటువంటి దేవతాస్వరూపం గ్రహస్వరూపం మీకు కనపడదు అంతమంది ప్రతిష్ఠలు చేశారు అంత ప్రఖ్యాతమైనటువంటి శివలింగములు ఎన్నో ఉన్నాయి ఇందులో ఏ శివలింగములను తప్పకుండా దర్శనం చేయాలి ఏవైనా కొన్ని శివలింగములను దర్శనం చేయకపోతే దోషం వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా లేకపోతే కాశీ పట్టణానికి వెళ్ళినటువంటి వాడు ఈ శివలింగములలో వీటిని ఈ ప్రయోజనముల కొరకు దర్శనము చేసి తీరాలన్న నిబంధన ఏమైనా ఉంటుందా అంటే మీకు ఉన్న అవకాశాన్ని అనుసరించి కాశీ పట్టణంలో ఉండేటటువంటి శివలింగములను దర్శనం చేయడం మంచిది కానీ కాశీ పట్టణంలో ఎన్ని శివలింగములు ఉన్నప్పటికీ శాశ్వతమైనటువంటి శివలింగం మాత్రం ఒక్క విశ్వనాథలింగము మాత్రమే ఎందుచేత అంటే నేను మీతో ఒక మాట మొట్టమొదటి రోజునే మనవి చేశాను దీనికి అవిముక్తము అని పేరు ఎందుచేత అంటే ఎన్నడూ పార్వతీ పరమేశ్వరుల చేత విడిచిపెట్టబడని క్షేత్రము కనుక ఆఖరికి బ్రహ్మాండములన్నీ మహాప్రళయమునందు పరమేశ్వరుడితో కలిసిపోయిన ఈ క్షేత్రం మాత్రం ఎప్పటికీ ఇలాగే పరమేశ్వరుని యొక్క త్రిశూలం మీద నిలబడి ఉండిపోతుంది కనుక దీనికి అవిముక్తము అని పేరు వచ్చింది అందుకే ఇప్పటికీ మీరు లోపల విశ్వనాథ మందిరంలో చూస్తే విశ్వనాథ మందిరంలోంచి మీరు బయటికి వచ్చినప్పుడు అటువైపు అన్నపూర్ణాదేవి ఉంటే ఇటువైపు అవిముక్తీశ్వరలింగము అని ఉంటుంది అది పార్వతీ పరమేశ్వరులిద్దరూ ఈ పట్టణాన్ని విడిచిపెట్టకుండా ఉన్నారు అనడానికి నిదర్శనమైన ప్రదేశం అక్కడే వాళ్ళిద్దరూ ఉంటారు అనడానికి గుర్తు కాబట్టి అవిముక్తం అలాగే ఇటువైపుకొస్తే
లక్ష్మీనారాయణుడు విఘ్నేశ్వరుడు, అటు విడితే పార్వతీదేవి, ఇటు అన్నపూర్ణ, మధ్యలో విశ్వనాథలింగం. ఇది స్థూల స్వరూపం. ఇది కాక మళ్ళీ విశ్వనాథుని యొక్క ఆలయంలోనే ఎన్ని శివలింగాలు ఉంటాయో, మీరు ఏ ద్వారంలోంచి లోపలికి వెళ్ళినా శివలింగాలు కనపడతాయి. అయితే అన్నీ చాలా గొప్ప గొప్ప లింగములే. అసలు ఒక కోణంలో ఆలోచన చేసినప్పుడు ఆత్మావై పుత్రనామాసి, తండ్రి ఎలా ఉంటాడో కొడుకు అలా ఉంటాడు. కాశీ పరమేశ్వరునికి భార్యాసమానురాలుగా చెప్పబడింది పట్టణం. కాబట్టి పరమేశ్వరుడు ఎలా ఉంటాడో అలాంటి లింగాలే చాలా ఉంటాయి కాశీలో కూడా. ఉన్నా ఇవన్నీ కూడా శాశ్వతమైన శివలింగములు మాత్రం కావు. అన్ని శివలింగములు, అన్ని లింగముల యొక్క స్వరూపము ప్రళయమునందు లయము కాకుండా నిలబడగలిగినటువంటి స్వరూపమున్నవి కావు. ఒక్క విశ్వనాథలింగము ఏదైతే ఉందో ఆ శివలింగం ఒక్కటి మాత్రం కాలమునందు యుగములు మారిపోయినా, కొత్త కొత్త యుగములు ఏర్పడుతున్నా, లోకములు ప్రళయమునందు పరమేశ్వరునిలో లీనమైపోయినా విశ్వనాథలింగం మాత్రం శాశ్వతంగా అలా ఉండిపోతుంది. అసలు పరమేశ్వరుని యొక్క సంహార ప్రక్రియయే అత్యంత కారుణ్యముతో కూడుకున్నదై ఉంటుంది. చాలామంది అది ఉగ్రస్వభావముతో కూడినదై ఉంటుంది అని భావన చేస్తూ ఉంటారు, కానీ నిజానికి పరమేశ్వరుడు మహాకారుణ్యమూర్తి అయి జీవులను తనలోకి కలుపుకుంటూ ఉంటాడు. అలా జీవులను తనలోకి కలుపుకుంటాడు కనుక ఆయన కారుణ్యమూర్తి. నిజానికి సాధన చేత మనుష్యుడు ఆయన్ని పొందాలి, కానీ మనం ఆయన్ని పొందలేకపోతున్నామని ఆయనే మనల్ని పొందుతాడు. ఆయనే మనని మహాప్రయమునందు పొందేటటువంటి ప్రక్రియలో కేవలము మనుష్యులు కాదు, సమస్త జీవకోటి ఉంటుంది. అందుకే అది కారుణ్యంతో కూడుకున్నదే తప్ప అది ఏమీ కూడా ఇబ్బందితో కూడుకున్నటువంటిది కాదు. అందుకే పరమేశ్వరుని యొక్క స్వరూపమే కారుణ్య స్వరూపం, పరమకారుణికుడు ఆయన. అటువంటి విశ్వనాథమూర్తి ఎవరున్నారో ఆయన ఇన్ని యుగములు దాటిపోతున్నా సరే శాశ్వతంగా నిలబడిపోయినటువంటి శివస్వరూపమునకు ప్రతీక మంగళమూర్తి అయినటువంటి విశ్వనాథలింగము. అందుకే శంకర భగవత్పాదులు ఒక చోట అంటారు, బ్రహ్మమస్తకావళి నిబద్ధతే నమశివాయ అంటారు. ఒక్కొక్క యుగం ప్రారంభమైనప్పుడు బ్రహ్మగారి స్థానం నిర్ణయింపబడుతుంది. నిర్ణయింపబడినప్పుడు ఇంటికి పెద్దవాడు బ్రహ్మగారు, ఎందుకంటే వేదాన్ని ప్రమాణంగా తీసుకుని ఆయన ఈ లోకములన్నింటినీ సృజిస్తాడు. ఆయన ఈ జీవులన్నింటినీ కూడా తయారు చేస్తాడు, శరీరం ఇచ్చి కర్మఫలాన్ని అనుభవించండి అని పంపిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ మళ్ళీ ఇంకో అనుమానం వస్తుంది, అలా అనగానే కర్మఫలాన్ని అనుభవించండి అని పరమేశ్వరుడు పంపించినది నిజమైతే ఇక మేము పుణ్యం చేసుకోవడం, మేము సాధన చేసుకోవడం అన్న మాట ఎక్కడుంది అసలు? ఇప్పుడు ఒరే నువ్వు సాయంకాలం కాశీలో ప్రవచనం చేయి నా నుదుటిన రాశాడనుకోండి, కాశీలో సాయంకాలం అయ్యేటప్పటికి నిద్రపట్టేయాలని మీ ముఖాన రాశాడనుకోండి, మీ ముఖాన అంటే మీరని కాదు నా ఉద్దేశం, ఎవరో వేరొకరి ముఖాన, వాడు వచ్చి నీ ముఖాన ప్రవచనం చేయమని రాశాడు చేసావు, నా ముఖాన నిద్రపోమని రాశాడు నాకు అదే సమయానికి నిద్ర వచ్చి నిద్రపోతున్నాను, ఏమిటి దోషం నాదే తప్పు? బ్రహ్మగారు అలా రాశారు, ఈ ఉపాధి అలా నడుస్తోంది, ఆవిడన్ని కార్యక్రమాలు చెయ్యాలని రాశాడు చేస్తారు, మన నుదుటిన వ్రాయబడి లేదు మనం చెయ్యం నాదే తప్పు, దానికి చెయ్యలేదని నన్ను శిక్షించడం ఎందుకు, చేశారని ఒకరిని మెచ్చుకోవడం ఎందుకు, ఈశ్వరుడు ఆయనేగా చేయమన్నది, నువ్వు చేస్తావన్నాడు ఆయన వాక్కు జరిగింది, నువ్వు చేయమన్నాడు చేయలేదు, దానికి మళ్ళీ నువ్వు చేయలేదని నన్ను శిక్షించడం ఎందుకు, నువ్వు చేశావని ఇంకోటి నెత్తి మీద పెట్టుకోవడం ఎందుకు అని ఒక మెట్టవేదాంతం అంటారు, ఒక ప్రశ్న వేస్తూ ఉంటారు. ఈశ్వరుడు మనుష్య ప్రాణికి బుద్ధినిచ్చాడు. ఈ బుద్ధి ప్రధానంగా దేనికి ఇవ్వబడుతుందంటే వాసనా బలాన్ని జయించడం కోసం ఇస్తారు, లేకపోతే ఈ సమస్త వాంగ్మయము ప్రయోజనరహితము. వివేకానంద స్వామి ఒక చోట అదే అంటారు, ఇఫ్ యు ఫీల్ దట్ ది ఓల్డ్ స్క్రిప్చర్స్ అండ్ ది లిటరేచర్ కెనాట్ ఆన్సర్ యువర్ ప్రజెంట్ డేస్ క్వశ్చన్ అండ్ కాంటెక్స్ట్ డూ నాట్ హెసిటేట్ టు త్రో దిమ్ అవుట్ ఆఫ్ యువర్ విండో అంటాడు. నిజంగా ప్రాచీన కాలం నుంచి ఉన్నటువంటి వేదము పురాణములు కావ్యములు, ఇప్పుడు ఉన్నటువంటి
లేదా రాబో కాలంలో సాధకుని యొక్క ప్రశ్నలకు జవాబులు చెప్పలేవు అని నువ్వు సహేతుకంగా నిర్ణయించుకుని ఉంటే వాటిని నీ కిటికీలోంచి విసిరేయి, నాకేం అభ్యంతరం లేదన్నారు. అలా ఎన్నటికీ విసిరివేయబడవలసిన స్థితిని కల్పింపబడవలసినవి కావని వివేకానంద స్వామికి తెలుసు. అందుకే ఆయన ఆ మాట అన్నారు, పరమేశ్వరుడు ఒక్క మనుష్య ప్రాణికి బుద్ధినిచ్చాడు. ఈ బుద్ధి చేత ఏం చేయవలసి ఉంటుందంటే వాసనాబలాన్ని గెలవాలి. వాసనాబలాన్ని గెలవడానికి బుద్ధి దేనికి ఉపయోగపడాలంటే వాంగ్మయాన్నంతటినీ ఆధారంగా తీసుకుని, గురువాక్యాన్ని ఆధారంగా తీసుకుని, శాస్త్రాన్ని ఆధారంగా తీసుకుని వాసనని గెలిచి తాను సద్వాసన యందు నిలబడగలగాలి. వాసన అన్న మాటకి మళ్ళీ నేననేది ఏదో శబ్దస్పర్శ రసరూప గంధముల యందు ఒక తన్మాత్ర అయినటువంటి గంధమును గురించి నేను మాట్లాడటం లేదు. వాసన అన్నది గత జన్మల యందు జీవుడు దేనియందు అనురక్తుడయ్యున్నాడో ఆ అనురక్తిని మనసు ప్రాణోత్క్రమణ సమయమునందు మూట కట్టుకుని బయటికెడుతుంది. అది దానికి ఉండే లక్షణం. రుచి వాసన ఈ రెండు మనసు పట్టుకునేటటువంటి పెద్ద యంత్రాంగం. ఏదో ఒక వస్తువు గురించి తెలుసుకుంటాడు లేదా దీని రుచి ఇలా ఉంటుంది అని తెలుసుకుంటాడు. తెలుసుకున్నది దేనికి పనికిరావాలంటే అసలు యథార్థమునకు ఈ రుచి రుచ, ఈ సుఖము సుఖమా అని త్రోసివెయ్యడానికి పనికిరావాలి. వేదము కొన్ని సుఖములను అనుభవించమని చెప్పింది. అందులో ఏమీ అనుమానమేం లేదు. ఈ సుఖం నువ్వు అనుభవించవచ్చని చెప్పింది వేదం. అలా చెప్పినవి ఏమున్నాయో అవి యజమాని అనుభవించవచ్చు, దోషం లేదు. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలంటే మధుర పదార్థం తినాలనుంది, తినచ్చు యజమాని, తప్పేం లేదు. గృహస్థాశ్రమ స్వీకారం చేసి భార్య యందు కామానురుక్తుడు కావచ్చు, దోషమేం లేదు. వేదం కేవలం అదొక్కటి చెప్పి ఊరుకోలేదు. నువ్వు మధుర పదార్థాన్ని కొంతకాలం అనుభవించి ఇది ఆనందమా, ఆనందమైనదైతే దీని ఎందు శాశ్వతత్వం ఉంటే నేను ఎంత తిన్నా ఆనందమే ఉండాలి. మరి కొంత తినేటప్పటికి దుఃఖం వస్తోందబ్బా, ఇంకొద్దు ఈ మధుర పదార్థం అనిపిస్తోంది, కాబట్టి దీని ఎందు లేదు, ఇది నాటకం. కానీ ఎంత అనుభవించినా సరే దేని ఎందు ఆనందమునకు పరిమితి లేదో, లోటు లేదో, అది నిజమైన ఆనందము. మిగిలినవి సుఖ దుఃఖ స్వరూపములు, మనసు యొక్క ఆట. ఖ అంటే ఆకాశం, అది ఎప్పుడు అలాగే ఉంది. ఒక్కొక్కప్పుడు కొన్ని కొన్నింటిని చూసి సు బాగుందంటు, బాగుంది, చాలా బాగుందంటు, అప్పుడు సుఖ, మళ్ళీ అది అంటుంది ఇది బాగులేదంటుంది. దుఃఖ, అప్పుడు ఆకాశానికి మబ్బు కమ్మింది, దుఃఖ. బాగుందంటే సుఖ, సూ మారింది, దూ మారింది, ఖ అలాగే ఉంది. ఆత్మ ఎప్పుడూ అలాగే ఉంటుంది, మనసు నాటకం ఆడుతూ ఉంటుంది. ఇది బాగుంది, ఇది బాగులేదు అన్న ద్వంద్వములు దీనివి అంటే కేవలము మనస్సువి. ఈ ద్వంద్వములకు వశపడి ఉండేటటువంటి వాడు జీవుడు. ద్వంద్వములకు ఎన్నడూ వశపడని వాడు పరమేశ్వరుడు. అందుకే వృషద్విచిత్ర తల్పయోర్ భుజంగముక్తిక స్రజో గరిష్ట రత్నలోష్టయో సుహృద్విపక్ష పక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహీంద్రయో సమప్రవర్తయన్మన కదా సదా శివం భజే అంటాడు. ఆయన అన్నిటి ఎందు సమానంగా ఉంటాడు. శీతము శీతలము ఉష్ణము అన్న రెండు మాటలు ఆయన దగ్గర ఉండవు. మనిషి గత జన్మలలో దీని ఎందు బాగా అనురక్తి పెంచుకున్నాడో ఆ అనురక్తి ఉండిపోతుంది. ఇప్పుడు కూడా ఈ జన్మలో మూట కట్టి తెచ్చుకుంటుంది మనసు. అందుకే మీరు చూడండి, జీవుడు తన వ్యవస్థని, తాను అనుభవించవలసిన దాన్ని తాను తెచ్చుకుంటాడు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒకనకొక పట్టణంలో విడిది చేసి ఉన్నారు చాతుర్మాస్యానికి. అక్కడికి సనాతన ధర్మమునందు పునర్జన్మ సిద్ధాంతమును అంగీకరించినటువంటి ఇతర సిద్ధాంతముల వారు కొంతమంది ఆయన్ని దర్శనం చేయడానికి వచ్చారు. ఆయనంటే చాలా గౌరవం, చాలా భక్తి. అందులో ఒక ఆవిడ పరమాచార్య స్వామి వారిని ఒక ప్రశ్న వేసింది, అయ్యా జీవుడు పునర్జన్మ ఎందు గత జన్మముల యొక్క పాపపుణ్యములను తెచ్చుకుంటాడు అని మీరు అంటున్నారు కదా, పునర్జన్మ సిద్ధాంతమే సనాతన ధర్మమునందు ప్రాణప్రదం. అసలు ప్రాణమంతా ఎక్కడా అంటే సనాతన ధర్మానికి పునర్జన్మ సిద్ధాంతమే.
అందుకే మీరు పాపం చేయడానికి ఎందుకు భయపడతారు? ఏంటంటే మనం అయ్యి బాబోయ్ దాన్ని వచ్చే జన్మలో అనుభవించాలరా ఎందుకు వచ్చిన గొడవ అని. పునర్జన్మ లేదు అని నేను అన్నాను అనుకోండి, ఇక దేనికి భయం మీకు? ఏమైనా భయపడవలసింది ఉందా? పుణ్యం ఎందుకు చేయడం? జీవుడు అనుభవించడానికి ఇంకో జన్మ లేదుగా. పాపం చేయడానికి ఎందుకు భయం? దానికి ఫలితం అనుభవించడానికి ఇంకో జన్మ లేదుగా. పునర్జన్మ సిద్ధాంతం ఎక్కడున్నదో అక్కడే ప్రవర్తన చాలా చక్క చేయబడుతుంది. ఎందుకంటే జీవుడు వాడే శరీరాలు మారతాయి, అనుభవం జీవుడిది. శరీరము దేని కొరకు అంటే జీవుడు సుఖదుఖములను అనుభవించడానికి శరీరము ఉపకరణం. ఇప్పుడు ఇది లేదనుకోండి, నేను ఎలా అనుభవిస్తాను సుఖదుఖాల్ని? అనుభవించడానికి లేదు. ఇప్పుడు ఇది ఉంది కాబట్టి దీనికి ఆకలేసింది, ఆకలి అన్న దుఃఖాన్ని అనుభవిస్తాను. ఇది ఉంది కాబట్టి దీనికి కడుపు నిండిందనుకోండి, అమ్మయ్యా కడుపు నిండిందన్న సుఖాన్ని అనుభవిస్తాను. ఇది ఉందనుకోండి, ఇక్కడెక్కడో తెగిపోయింది అనుకోండి, నాకు కాలు దగ్గర తెగిపోతే నిప్పెడుతూ ఉంటుంది. ఆ నిప్పెడుతున్నప్పుడు అబ్బా బాధ పెడుతోంది, బాధ పెడుతోంది, బాధ పెడుతోంది అని బాధపడుతూ ఉంటాను. బాధ జీవుడిది, జీవుడు బాధపడడానికి ఉపకరణం శరీరం. సుఖం జీవుడిది, జీవుడు సుఖపడడానికి ఉపకరణం శరీరం. మంచి ఎండగా ఉంది పడుకున్నాను, ఏంటో ఈ ఉక్కపోతాను, అటుదొల్లి ఇటుదొల్లి అటుదొల్లి ఇటుదొల్లి బాధపడుతున్నాను. ఉండండి 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 గురువుగారు, మీకోసం ఎయిర్ కూలర్ పట్టుకొచ్చాం, ఇదిగో పెడతాం పడుకోండి అని పెట్టారు. ఇప్పుడు ఒంటికి చల్లటి గాలి తగిలింది. శరీరము తనంత తాను జడము, కర్మ జడం. లోపల ఉన్నటువంటి చిత్ చైతన్యం ఉన్నంతసేపే దీనికి గొప్పతనం. అందుకే చిత్ జడ గ్రంథి అని పేరు దీనికి. చిత్తు జడము కలిసి ఉంటాయి గ్రంథిగా. ఇప్పుడు దీనికి చల్లటి గాలి తగులుతోంది అమ్మయ్యా, హాయిగా ఉందండి. ఎవరు? మనస్సు, సూక్ష్మ శరీరం అంది. అనగానే నాకు నిద్ర పట్టింది. అంటే ఇప్పుడు సుఖమునకు కారణం ఇది అనుభవించడానికి, ఇది ఇది లేదనుకోండి ఇక సుఖం దుఃఖం అనుభవించడానికి ఏమైనా ఉందా? ఏం లేదు. కాబట్టి గత జన్మలలో పాప పుణ్యములను అనుభవించడానికి ఈ శరీరంతో వస్తాడు. పునర్జన్మ ఎందు అది గొప్పతనం అని మీరు అంటున్నారు కదా, ఆ పునర్జన్మ యొక్క పాప పుణ్యములను తెచ్చుకుంటున్నాడనడానికి ఏమైనా నిరూపణ ఉందా అని అడిగింది ఆవిడ పరమాచార్య స్వామి. ఆయన ఏం అనలేదు. పరమాచార్య స్వామిని ఏదైనా ప్రశ్న వేస్తే వెంటనే జవాబు చెప్పేవారు కాదు, ఒక్క క్షణం ఆగి కళ్ళు మూసుకుని తర్వాత చెప్పేవారు. మహాత్ముల మాటలు అలాగే ఉంటాయి ఎప్పుడు. ఆయన అన్నారు, ఒక పని చెయ్యమ్మా, ఇది చెప్పడం తర్వాత చెప్తారులే, ఇక్కడ మూడవ వీధిలో ఒక ప్రసూతి హాస్పిటల్ ఉంది, ఒక కాగితం పెన్ను పట్టుకెళ్ళి ఎన్ని గదులున్నాయో చూడు, ఇవాల్టి సూర్యోదయం నుంచి రేపు సూర్యోదయం పరిమితి పెట్టుకో, ఎన్ని గదులున్నాయి, తల్లిదండ్రులు ఎవరు, ఏ పిల్లలు పుట్టారు, వ్రాసుకుంటురా అన్నారు. ఆవిడ మర్నాడు వచ్చింది. ఏమైంది అన్నారు. అయ్యా 16 గదులున్నాయి, 4 ఎయిర్ కండిషన్డ్ గదులు, 4 స్పెషల్ రూమ్స్, మిగిలినవి సాధారణమైనటువంటి గదులు. ఇవి కాక ఒక ఆవిడ ఆ బయట ఉన్నటువంటి వరండాలో పురుడు పోసుకుంది. ఇదిగో ఫలానా ఆగర్భ శ్రీమంతుడికి లేక లేక 40వ ఏట పుట్టేట ఈ అబ్బాయి ఫలానా గదిలో అని అన్నీ చెప్పింది. ఆయన అన్నారు, అయి తీరిపోయిందా అని అనుమానం అన్నారు. ఆవిడ ఒక్క క్షణం ఆగి అన్నీ చెప్పి తీరిపోయింది. ఆగర్భ శ్రీమంతుడికి కొడుకుగా పుడుతూనే వాడు వారసుడు అయిపోయాడా? తండ్రిదంతా ఎవరిదప్పుడు? వాడిదే. వాడేమైనా సంపాదించాడా? వాడు సంపాదించలేదు, కోట్లు వాడివే. వాడు వారసుడు అయిపోయాడు. అలా అయిపోవడానికి కారణం వాడి గత జన్మ పుణ్యం. ఇప్పుడు అది క్షయం అవ్వాలి, అందుకని ఈయన కొడుకుగా వచ్చాడు. ఒక ఆయన దరిద్రుడిగా పుట్టాడు, గత జన్మలలో చేసుకున్నటువంటి పాపం అలా పుట్టించింది. తర్వాత ఒకవేళ ఐశ్వర్యవంతుడు కావచ్చు, అప్పుడు పుణ్యం మళ్ళీ అనుభవంలోకి వచ్చింది. కాబట్టి పునర్జన్మ సిద్ధాంతమునందు పాప పుణ్యములను అనుభవించడానికి ఈ శరీరంతో వస్తాడు. ఇప్పుడు అర్థమైందా? అయ్య బాబోయ్ ఇంత గొప్పగా మీ ధర్మం ఎందుకు చెప్పిందో ఇప్పుడు అర్థమైందండి.
పరమసత్యం మీ ధర్మంలో చెప్పింది అంగీకరిస్తున్నాడని వెళ్ళిపోయారు. కాబట్టి శరీరము లేనినాడు సుఖదుఖములను అనుభవించడానికి జీవుడికి ఉపకరణము ఉండదు. కాబట్టి నిజానికి జీవుడు అనుభవించేటటువంటి సుఖదుఖములకు ఈ శరీరాన్ని సాధనంగా ఈశ్వరుడు ఇస్తాడు. అందుకే దీనికి శకటము అని పేరు. బండి ఇది రెండు చక్రములతో నడుస్తూ ఉంటుంది. ఇందులో మనుష్య ప్రాణికి బుద్ధినిస్తాడు. ఈ బుద్ధి చేత మనుష్యుడు ఏం చేయవలసి ఉంటుందంటే, గత జన్మలలో మనసు పట్టుకొచ్చింది చూశారు వాసనలు పుడుతూనే. మీరు చూడండి, ఓ పిల్లవాడు ఎక్కడైనా భగవత్ సంబంధమైన పాట వినపడితే వాడు ఇలా ఇలా నమస్కారాలు పెడతాడు. నేను మొన్ననే కాకినాడలో దేవీ నవరాత్రులు చేశాం. చేసినప్పుడు ఒక పిల్లవాడు కచేరీ చేయడానికి వచ్చాడు మా దగ్గరికి. వాడు 3వ సంవత్సరంలో 180 రాగములను గుర్తించాడు. గుర్తించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కి ఎక్కాడు. 180 రాగములను గుర్తించగలిగిన స్థితి 3వ ఏట ఎలా వచ్చింది అంటే, వాడు గత జన్మలలో ఏదో గొప్ప సంగీత విద్వాంసుడు. వాడికి ఇంకా రాగం మీద, తాళం మీద, రాగములను గుర్తించగలిగినటువంటి ఆ వైభవం మీద, ఆ నాదమోపాసన చేసి ఈశ్వరుణ్ణి చేరడంలో వచ్చిన వైక్లభ్యం, ఇంకా సంగీతం మీద వ్యామోహంగా వాడు పునర్జన్మ తీసుకున్నాడు. తీసుకోవడంలో ఆ వాసన ఉండిపోయింది. ఉండిపోయి మనసుకుండిపోయిన పరిణితి 3వ ఏటనే ప్రకటనమైంది. మీరు కొంతమంది పిల్లల్ని చూడండి, 3వ ఏటనే వాడు తనకన్నా ముందు పుట్టిన వాడిని ఏ నూతి దిగిరో నిలబడితే తోసేయడం, అమ్మా నాన్న బట్టని బ్లేడు పెట్టి కోసేయడం, వాడి ఎందు క్రౌర్యముతో కూడినటువంటి పోకడ వ్యక్తమవుతుంది. ఒక్కొక్కడు భోగాభిలాషి, ఒక్కొక్కడు చాలా చిన్న వయసు నుంచి భగవంతుడు, భక్తులు, ఆశ్రమాలు, దేవాలయాలు వాటి మీద అనురక్తితో ఉంటాడు. ఇక్కడే తిరుగుతూ ఉంటాడు మా మోహన్ రావు అబ్బాయి బాలాజీ. వాడి వయసేపాటి, వాడు ఎప్పుడు అయ్యప్ప స్వామి గుడి, తీర్థయాత్రలు, వాడి ఈడి పిల్లలు ఉన్నారా లేదా వాడికి అనవసరం. వాడు మీరు చూడండి, వాడిని నువ్వు వడ్డించరానక్కర్లా, గ్లాసులు పట్టుకుని పెట్టేస్తూ ఉంటాడు, కంచాలు పెట్టేస్తూ ఉంటాడు. కాకినాడ నుంచి వచ్చినటువంటి 400 మంది యాత్రికులలో ముఖ్యమైన స్థానాల్లో ఉన్న వాళ్ళందరూ వాడికి తెలుసు. ఎవరి దగ్గర ఏముంటాయో వాడికి తెలుసు. వాడిని ఇక్కడ కూర్చుని పిలిచి, ఒరే కొండలరావు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి పోర్టబుల్ స్పీకర్ పట్టుకుని తొందరగా రమ్మంటున్నానని చెప్పు అంటే, వాడు క్షణాల్లో వెళ్ళొచ్చి, కొండలరావు నాయుడు గారు వంటశాలలో ఉంటారని అక్కడ కూడా వెతికాను లేరు అంటే. అంటే వాడు ఎవరెవరు, ఎంత ప్రధాన కార్యకర్త, ఆయన ఎక్కడుంటాడు కూడా వాడికి తెలుసు. వాడికి ఎలా వచ్చింది ఆ సంస్కారం? ఏమి మిగిలిన వాళ్ళ పిల్లలు ఎవరు వచ్చి అలా ఎందుకు చేయలే? వాడు ఒక్కడే ఎందుకు అలా వెంటపడి వచ్చాడు? అది జన్మాంతర సంస్కారం. ప్రహ్లాదుడు గురించి చెప్తూ అదే అంటారు, బాల్యమునందు ఏది అలవాటు పడిందో అది స్థిరీకరింపబడుతుంది. బాల్యమునందు అలవాటు పడనిది గత జన్మలకు విత్తనం తప్ప ఇప్పుడు చెట్టు అయ్యే అవకాశం ఉండదు. మనుష్యుడు బుద్ధి చేత, శాస్త్రము చేత, గురువు మీద ఉన్న విశ్వాసం చేత ఏ వాసన తెచ్చుకున్నాడో ఆ వాసనని ఇప్పుడు గెలుస్తాడు. ఇది మీరు బాగా పట్టుకోవాలి. లేనినాడు శాస్త్రములన్నీ నిష్ప్రయోజనమవుతాయి, సాధనలో ఇది పట్టుకోకపోతాయి. మీకు శాస్త్రం తెలియంది ఏముంటుందండి? సత్యం వద, ధర్మం చర. ఇది తెలియనివాడు ఎవరు? ధార్మికంగా ఉండు తెలియనివాడు ఉన్నాడా? ఉండడు. కానీ ధార్మికంగా ఎందుకుండాలో మనసులో ఊంచుకునేటట్టు గురువు చెప్తాడు. ఇప్పుడు ఆ వాక్యం నిలబడింది లోపల. ఇప్పుడు అతను ఏం చేశాడంటే, పూర్వాశ్రమమునందు అతనికి కొన్ని కొన్ని చెడు అలవాట్లు ఉండేవి. అందుకే ఇద్దరు దేనికి ఉండాలంటే కల్మషాన్ని తొలగించడానికే ఉంటారు. ఇంత కల్మషమా అన్నవాళ్ళు ఆ 2 స్థానముల యందు ఉండడానికి అర్హులు కారు. ఒకడు గురువు, 2 దైవము. పాపము అన్నది ఉన్నది అన్నప్పుడు క్షమించడానికి సిద్ధంగా లేనివాడు ఈశ్వరుడు కాడు. అవతల వారి ప్రవర్తన చెడ్డదై వచ్చి తనని ఆశ్రయిస్తే దిద్దడానికి సిద్ధంగా లేని గురువు గురువు కాడు. మీరు ఆలోచించండి, సమాజంలో చెడు లేనప్పుడు వచ్చి ఆయన పాదములు పట్టుకుని మీ వలన నేను మారదామనుకుంటున్నాను అన్నప్పుడు అంగీకరించలేని వాడు గురువుగా ఎలా పనికొస్తాడు? అనారోగ్యంగా ఉన్నవాడి కోసమే డాక్టర్ గారు ఉన్నారు. ఆరోగ్యంగా ఉన్నవాడు ఎవరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళావు? నాకు ఒంట్లో బాగులేదు అన్నవాడి కోసమే డాక్టర్ ఉన్నాడు.
నాకు ధర్మము నుండి వైక్లభ్యమును పొంది ఉన్నాను, నీ మాటల చేత ప్రభావితుడనయ్యాను, ఇప్పుడు ధర్మమునందు నిలబడదాం అనుకుంటున్నాను, నన్ను నువ్వు ఊంచి పట్టుకుంటావా అన్నప్పుడు నేనున్నాను, గతాన్ని మరిచిపో, దాని గురించి బెంగబెట్టుకోవద్దు అని తనతో తీసుకెళ్ళగలిగినటువంటి సుడిగాలి ఎవరో వాడు గురువు. అలా తీసుకెళ్ళలేకపోయాడు అనుకోండి, ఆయన మాటల ప్రభావం ఏమీ నడవడి మీద లేదు, ఆయన మాటల వలన ఏమీ మార్పు లేదు, ఆయన మాటల వలన మీరు కొత్తగా నేర్చుకునేది ఏమీ లేదు అక్కడ, ఆయన మాటల వలన ఆయనతో ఉండడం వల్ల ఇది ఇలా ఉంటుంది, ఇలా చెయ్యాలి అని మీకేమీ తెలియదు. ఆయన గురువు కాలేడు, నేను క్షమింపబడేదను కాక, నేను ఉన్నమాట చెప్తున్నాను. ఎలా గురువు? ఆయన వలన మీ వాసనాబలం గెలవబడ్డానికి మీకు ఒక ఆధారం దొరకాలి. అందుకే గురువెవరు అంటే సర్వకాలముల ఎందో ఎవరు జ్ఞానాగ్ని అయి రగులుతూ ఉంటాడో, జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవై నమః అని చెప్పాడు పరమేశ్వరుడు పార్వతీదేవితో. రగులుతూ ఉంటాడు నిద్రపోతున్నా, ఎప్పుడు ధర్మము, కావ్యము, పురాణము, వేదము, స్మృతి, వీటి గురించి అలా మననం చేస్తూ ఉంటాడు, అడుగు తీసి అడుగు వేశాడంటే ధర్మమే, అలా ఉండి మాట్లాడితే ఆ మాట అగ్నిహోత్రమే, అవతల వారిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పటాపంచలు చేసి మనం ఈయన మాటలని అనువర్తించి ఉత్తమ పదం వైపుకి తిరగాలనేటటువంటి ఆకాంక్ష కల్పించి కోట్ల జన్మలుగా మనసు పట్టుకున్నటువంటి వాసన బలాన్ని క్షయం చెయ్యగలిగిన వాడెవరో వాడు గురువు. అది శాస్త్రం. అందుకే శంసనాత్ శాసనాత్ ఇది శాస్త్రం, తెగేసి ఉన్నట్టు చెప్తుంది శాస్త్రం. కొంచెం మాధుర్యాన్ని జోడించినా చెప్పవలసిన మాట చెప్పవలసినప్పుడు చెప్పవలసిన రీతిలో చెప్పగలిగిన వాడే గురువు తప్ప మొహమాట పడిపోయి చెప్పకుండా ఉండిపోయిన వాడు గురువు కాలేడు. ఎందుచేత అంటే గురువుకు ఉండవలసిన మొదటి లక్షణం, అసలు ఆయన ఎప్పుడూ కూడా ప్రతిఫలాపేక్ష లేదు. నాకు ఇది పోతుందేమో అన్న బెంగ ఆయనకేం లేదు, నాకేది లేదు అన్న పూర్ణుడు. కాబట్టి ఇప్పుడు ఉన్నదున్నట్లు మాట్లాడుతూ ఉంటాడు గురువుగారు. అందుకే ఇప్పుడు ఆ గురువు శాస్త్రము రెండూ ఏం చేస్తాయంటే కోట్ల జన్మల నుంచి పాడు చేస్తూ వచ్చినటువంటి వాసనాబలం ఏదుందో దాన్ని పోగొట్టేస్తాయి. అందుకు బుద్ధినిచ్చాడు, బుద్ధి చేత అది నిర్ణయం చేస్తుంది కాబట్టి దాన్ని ఆధారం చేసుకుని ప్రయత్నపూర్వకంగా మంచి ఎక్కడుందో అటు వైపుకి తీసుకుని వెళ్ళగలగాలి మీరు శరీరాన్ని. అందుకే భగవద్గీతలో గీతాచార్యుడు అంటాడు, నువ్వు ముందే మారలేకపోయావు, మనసు తిప్పలేకపోయావు, శరీరాన్ని తీసుకెళ్లి కూర్చోబెట్టడం మొదలుపెట్టు, రోజు గుడికెడుతున్నావు, ఇష్టం లేదు కానీ బలవంతంగా తీసుకెడుతున్నావు, 20 రోజులు పోయాక 21వ రోజున సాయంకాలం 6 అయ్యేటప్పటికి గుడికోటి వెళ్ళాలి కదూ అని అదే గుర్తు చేస్తుంది. మెల్లగా అనురక్తమవుతుంది, ఓ దేవాలయం దేవాలయమేనయ్యా అని ఒక కొత్త విషయాలు తెలుస్తాయి. ఇందులో ఉన్న తృప్తి, ఇందులో ఉన్న ఆనందం ఇంకిందులో లేదండి అంటాడు. అలా మారిన మహాపురుషులు ఎవరున్నారో వాళ్ళు మహాపురుషులు, జన్మత మహాపురుషుల కన్నా మారి మహాపురుషులైన వాళ్లే చాలామంది ఉంటారు. అందుకే ఎక్కడ మార్పు వచ్చిందో అక్కడ గురువు ఉంటాడు. అందుకే గురువు లేని విద్య గుడ్డి విద్య, అక్కడుంది గురుస్థానానికి వైభవం సనాతన ధర్మంలో. గురువులకు గురువు పరమశివుడు. ఆయన ఈ లోకములన్నీ ప్రళయమునందు మారిపోతున్న విశ్వనాథ స్వరూపమై మహానుభావుడు ఆయన అలాగే ఉండిపోయాడు. అటువంటి శివలింగం ఉన్నదే అది ప్రధానమైనది కాశీపట్టణంలో. నువ్వు ఏది చేశావన్నది కాదు, అదొక్కటి చూడగలిగితే చాలు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, చూడడానికి ముందు ఉండవలసినటువంటి శౌచసిద్ధి స్నానము చేత. ఇప్పుడు ఈ స్నానము అనేక రకాలుగా ఉంటుంది. గౌణము, ఇంటి దగ్గరే ఉండి ఎక్కడ మీకు రూమ్ ఇచ్చారో అక్కడే ఉండి చెంబుతో నీళ్లు తీసుకోసుకోవచ్చు, కానీ అది హీనాతిహీనమైన స్నానము. రోజు అంతే మనం చేసేది, అసలు అది నిజానికి శాస్త్రంలో అత్యంత హీనం. నీరు తీసి తల మీద పోసుకోకూడదు, తల నీటి ఎందు మునగాలి. తల నీటి ఎందు మునిగినదేదో అది మజ్జనము, అది స్నానము. ఇప్పుడు ఇంటి దగ్గర బకెట్లో మీరు మునుగుతారా, బకెట్లో చెంబుతో మీరు పోసుకుంటారా? బకెట్లో మునగలేరు. చెరువులో కానీ నదిలో కానీ తీర్థమునందు కానీ మునక వెయ్యాలి. సముద్ర స్నానము
అన్ని వేళలా పనికిరాదు. కాబట్టి చాలా గొప్పది నదీ స్నానం, అంతకన్నా గొప్పది తీర్థస్నానం. తీర్థస్నానము చేసి మీరు కానీ వెళ్ళగలిగారనుకోండి పరమేశ్వర దర్శనానికి, అప్పుడు ఏమవుతుందంటే మీ శరీరమునకు ఒక కొత్త పుణ్యబలం ఒకటి వచ్చి జోడవుతుంది. ఈ బలం ఏం చేస్తుందంటే కొన్ని కోట్ల జన్మలుగా వస్తున్నటువంటి వాసనని తొలగతోసుకోవడానికి ఈ తేజస్సు సాధనంగా పనికొస్తుంది. అది రోమకూపములలోంచి లోపలికెడుతుంది. అందుకే శరత్కాలమునందు నదీ స్నానం గొప్పది అని ఎందుకంటారంటే శరత్కాలంలో ఉండే చంద్రుడు పరిణితి చంద్రుడు, ఆ చంద్రకాంతులలోంచి అమృతము స్రావమవుతుంది, అందులోకి నదీ జలములలోకి వెళుతుంది. ఇప్పుడు తెల్లవారకట్ట మీరు నదీ జలాలకి అభిముఖంగా పురుషుడు వాలుకి స్త్రీ స్నానం చేస్తే ఆ స్నానము యొక్క తేజస్సు మీ రోమకూపముల గుండా లోపలికి వెళుతుంది ఆ తేజస్సు. ఇప్పుడు ఆ తేజస్సు లోపలికి వెళితే ఏమవుతుందంటే బుద్ధికి బలం వస్తుంది. ఎటువంటి బలం వస్తుందంటే గత జన్మలలోని వాసనలను తీసివేయగలిగిన బలం అది పొందుతుంది. అందుకే నేను మీతో నిన్న మనవి చేశా, వేదంలో ఒక మాట చెప్తారు, తీర్థే స్నాతి తీర్థం సమానానాం భవతి. తీర్థమునందు ఎవడు స్నానం చేశాడో వాడు తీర్థం అవుతాడు. మణికర్ణిక యందు మీరు స్నానం చేశారనుకోండి మీరు మణికర్ణిక అవుతారు. ఇప్పుడు మళ్ళీ తీర్థమునకే ఆ శక్తి ఎందుకుంది? నిన్న మీతో నేను మనవి చేశాను, అంగిరసులు ఇక్కడ యజ్ఞం చేసి వాళ్ళ దీక్షని తపస్సుని వాళ్ళు తీర్థముల యందు ప్రవేశపెట్టి స్వర్గలోకానికి వెళ్ళిపోయారు. అది ఇప్పటికీ అలా ఉండిపోయింది. ఉండిపోవడంలో తీర్థ స్నానం చేస్తే శక్తి మీలో పెడుతుందని యోగ బలంగా మారుతుంది. అందుకు కదూ శంకరులు మణికర్ణికా స్తోత్రం చేస్తూ యోగాభ్యాస బలేన చంద్రశిఖర తత్పుణ్య పారంగత అన్నారు. ఆ బలం చేత ఆ పుణ్యము చేత ఇప్పుడు ఈశ్వరుడికి దగ్గరవుతాడు. ఈ దగ్గరవడం ఎలా అవుతాడంటే పరమేశ్వరుడు ఏది చెయ్యొద్దు 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 అన్నాడో అది చెయ్యకుండా ఉండలేను ఉండలేను ఉండలేనని ఇన్నాళ్ళన్నాడు. ఇప్పుడు చెయ్యకుండా ఉండగలను 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 అంటాడు. ఈ ఉండగలను అనగలిగినటువంటి శక్తి తీర్థస్నానం చేత వస్తుంది. ఇది బుద్ధి మీద ప్రభావం చూపిస్తుంది. అందుకే మీరు ఎప్పుడైనా ఏదైనా కర్మ చేశారనుకోండి, ఈ విషయం మీరు చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. మీరు ఏదైనా కర్మ చేస్తే మీరు చిట్ట చివర దేవతలను అడిగేది ఏమిటో తెలుసా? మీరు ఏ రూపంగా పరబ్రహ్మాన్ని ఉపాసన చెయ్యండి, చిట్ట చివరికి దాని ప్రయోజనం మీరు అడిగేది ఒక్కటే. ఆశీర్వచనము అని ఒక మాట ఉంటుంది. అతిథి ఇంటికి వస్తున్నాడు అనుకోండి, ఆ గోమయాన్ని ఇంటికి మహాత్ములు వచ్చే ముందు ఏం చేస్తారంటే గోమయాన్ని అలుకుతారు, అలికి చక్కగా దీపములు పెడతారు. పెట్టి పెద్దలు వచ్చినప్పుడు ఆ గోమయంతో అలికిన ప్రదేశంలో వారి పాదములు పెట్టమని పూజ చేస్తారు. అసలే గోమయంతో అలికిన ప్రదేశం, దాని మీద వారి పాదములు ఉంచారు. ఎందుకంటే మహాత్ములైనటువంటి వారి పాదములకు ఒక శక్తి ఉంటుంది. వారు నిరంతరము భగవద్ధ్యానము భగవంతుడి గురించి ఆలోచించడంలో బ్రహ్మాండమునందున్నటువంటి సమస్త తీర్థముల యొక్క సారమును ఆయన పాదముల యందు ఈశ్వరుడు ప్రవేశపెడతాడు. నేను చెప్పట్లేదు, అజామిలోపాఖ్యానంలో పోతన గారు చెప్పారు, వ్యాసుడు చెప్పాడు. అందుకే మహాత్ములైన వారి పాదములకు నమస్కరించని వారి 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 తొలుత కట్టి తిండు దూతలారా. మహాత్ముల పాదములకు తల తగిలించలేక గర్వంతో నిటారుగా నిలబడిన వాణ్ణి వాడి వాళ్ళని 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 ముందు కట్టి తీసుకురండి అన్నాడు యమధర్మరాజు గారు. ఎవరు వారికి నమస్కరిస్తారో వారిని తేకండి, వారి జోలికి మీరు వెళ్ళకండి అన్నాడు. ఎందుకంటే సమస్త తీర్థ సారము పాదముల యందు ప్రవేశిస్తుంది. అందుకే ఒక మహాత్ముడు ఎంత గొప్పగా ఏ విషయాన్ని మీకు బోధ చేయనివ్వండి ఆయన తలకి నమస్కారం లేదు. మీరు చూడండి త్యాగరాజస్వామి ఎంత గొప్ప సంగీతాన్ని బోధ చేశారు, ఎంత తత్వం చెప్పారు పంచరత్నాలు వాటిల్లో. త్యాగరాజస్వామి తలకి నమస్కారమా పాదాలకి నమస్కారమా? ఒక మహాత్ముడు మీకు కనపడ్డాడనుకోండి, మీరు ఆయన పాదములకు నమస్కరిస్తారా ఆయన తలకి నమస్కరిస్తారా? ఆయన పాదములకు నమస్కరిస్తారు. కారణం ఏమంటే ఈశ్వరుడు పాదముల యందు ప్రవేశపెడతాడు. అందుకే వారి పాదజాడల యందు నడిచా ఉంటారు. అంటే వారు ఏ మార్గమునందు వెళ్ళారో మీ మార్గమునందు వెళుతున్నాము అని అర్థం. మీరు అందుకే ఎన్ని పూజలు చెయ్యండి ఏమి చెయ్యండి, మీరు చిట్ట చివరి అడిగేది మాత్రం ఒక్కటే అడుగుతారు, అది పేరు మార్చి అడుగుతారంతే. అందుకే అలా అడగడంలో మీరు మీ బుద్ధిని అనుసరించి అడగండి అన్నారనుకోండి, అడిగితే
ఇక 24 గంటలు బతికున్నన్నాళ్ళు అడిగేది లౌకికమైన విషయాలు అడుగుతాం. అందుకే వేదం ఏం చేసిందంటే అసలు మనం ఏది అడగాలో అది వేదం నిర్ణయించింది. దాన్ని లఘుగాయత్రి అని పేరు పెట్టింది. అందుకే మీరు చూడండి, అమ్మవారిని పూజ చేశారనుకోండి ఏమంటారు చిట్ట చివర? కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ఓ దుర్గి, ఓ దుర్గా ప్రచోదనము చెయ్యి. గణపతిని పూజ చేశారనుకోండి, తన్న గణపతి ప్రచోదయాత్. శివుణ్ణి పూజ చేస్తే శివుడు ప్రచోదనం చెయ్యాలి. అసలు గాయత్రి, గాయత్రి మంత్రంలోనే ప్రచోదయాత్. అందుకే బ్రాహ్మణుడు ఎప్పుడూ గాయత్రి చేస్తూ ఉండాలి సంధ్యావందనం చేసి, ఎందుకంటే వాడి బుద్ధి ఎందు దోషం వస్తే కడిగేస్తుంటుంది గాయత్రి. ఆయన నిలబడితే కదా మిగిలిన వాళ్ళు నిలబడ్డం, ఆయనకే నిలబడ్డం చేత కాకపోతే వెనక వాళ్ళని ఆయనే నడిపిస్తాడు, ఇంకెందుకు ఆయనకి నమస్కారాలు? అందుకని గాయత్రి చెయ్యాలి సంధ్యావందనం చేసి. ప్రచోదయాత్ ప్రచోదయాత్ ఈ మాట చెప్పినప్పుడల్లా అర్థం ఏమిటంటే మా బుద్ధులు ప్రేరేపింపబడుగాక అని అర్థం. మనసు సంకల్ప వికల్ప సంఘాతము, అది ఎప్పుడు ఊరుకోదు. ఇలా తెచ్చో ఓ ఆలోచన చెప్తుంది, వదులుతుంది ఇంకో ఆలోచన చెప్తుంది, వదులుతుంది ఇంకో ఆలోచన చెప్తుంది, వదులుతుంది. అదే దాని పని. నిర్ణయం బుద్ధిది. బుద్ధి కలుషితమైంది అనుకోండి మనసు చెప్పిన ఆలోచనలకి లొంగుతుంది, ఎప్పుడు అదే చెప్తుంది వింటుంది. తిరగబడింది అనుకోండి మనసు చెప్పింది బుద్ధి విని సాక్షిగా చూసా చెప్పేవాళ్ళు. ఇలా ఎన్ని కోట్ల జన్మల నుంచి చెప్పావో తెలుసా? ఎన్నాళ్ళ నుంచి నా చేత ఇలా తిప్పావో తెలుసా? చాలు చేసావు ఇక అక్కర్లా, నీ చెప్పింది నువ్వు చెయ్యి, ఇక కుదరదు అలాంటి మాటలు, ఇక కుదరదు అలాంటి పనులంటు. అక్కడే సత్పురుషుడు రెండవ వాడు విడిపోతాడు. సత్పురుషుడు ఎందుకయ్యాడంటే ఆయన ఎందు బుద్ధి ప్రచోదనమైంది దేవతానుగ్రహంగా. ఇప్పుడు ఎప్పుడు ప్రచోదనం అవుతుంది? ఈశ్వరుడి దగ్గరికి వెడితే. ఎప్పుడు ప్రచోదనం అవుతుంది? మహాత్ముల దగ్గరికి వెడితే. ఎప్పుడు ప్రచోదనం అవుతుంది? సత్పురుషుల యొక్క మాటలు వింటే. ఎప్పుడు ప్రచోదనం అవుతుంది? శాస్త్రాభ్యాసము చేస్తే. అప్పుడు బుద్ధి ప్రచోదనం అవుతుంది. బుద్ధి ప్రచోదనమైతే అంతే, ఇంకా వాడు సత్పురుషుడు అయిపోయినట్టే. ఎందుకంటే మనసు చెప్పడం దాని లక్షణం అండి. మనసు అంటుంది చూసావా చూసావా చూసావా, ఎవరు చూసి వచ్చారు అది అక్కడ పడుంది, చక్కగా ఎవరో బంగారు మారేడు దళము ఇక్కడ పడేసుకున్నారు, జీవులో పెట్టుకో పర్వాలేదు అని. అయ్యో 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 తప్పు కదు, బంగారు మారేడు దళం ఇక్కడ దొరికితే అది ఈశ్వరుడి దగ్గర పెట్టేయాలి, ఎవరో ఈశ్వరుడికి ఇద్దామని తెచ్చి ఉంటారు, దొరికింది నీ అదృష్టం, నీ చే నీ చేత్తో ఇచ్చుకో అంటే నువ్వు పట్టుకుపోవడం ఏంటి అంటే. అందుకే మరి నేను చెప్పేది ఈశ్వరుడు నీకు ఇవ్వాలనే నీకు దొరికేట్టు చేశాడు అని కొత్త ప్రతిపాదన తీస్తుంది. అప్పుడే మీరు ఓ మాట చెప్పగలగాలి, నీకు ఇవ్వాలనుకుంటే శివాలయంలో మారేడు దళంగా ఇవ్వక్కర్లేదు, మీ జీతంలోనే పెంపుదల చేసి ఇప్పించచ్చు, నోరు మొయ్యి చెప్పేవి ఇలాంటి మాటలు చాలా కాలం అని అనగలిగిన బలం బుద్ధికి వచ్చింది అనుకోండి మనసు చెప్పి సాధించలేదు. పైగా ఏం చేస్తుందో తెలుసా, కొన్నాళ్ళకి దిక్కుమాల మాట చెప్పావు ఆ కోణంలో ఒక్కసారి చూశా, అందుకని ఇప్పుడు ఈ పాపం పోలానికి ఏం చేయాలో తెలుసా నేను అని. శతమూల శతాంకుర సర్వగుమ్మరతు మే పాపం దూర్వాదు స్వప్ననాశిని. ఇంకోళ్ళ మీద అసహ్యం ఇస్తే ఎలా ఉంటామో అలా మనసు మీద అసహ్యపడి దిక్కుమారిందానా, ఎటువంటి ఆలోచన చెప్పావో చూసావా, కలుషితమైంది నా బుద్ధి, నా ఆలోచన సరళి ఎంత దోషం వచ్చింది, ఇప్పుడు నేను ఆ పాపం పోగొట్టుకోవడానికి ఇదిగో గడ్డి పరక ముట్టుకుంటున్నాను అని గడ్డి పరక ముట్టుకుంటాడు. అందుకు ముట్టుకుంది సీతమ్మ, భర్త పక్కన లేనప్పుడు పరపురుషుడితో మాట్లాడుతున్న దోషం పోవడానికి గడ్డి పరక పట్టుకుంది, వేదమనందు ప్రమాణం ఉంది కాబట్టి. కాబట్టి ఇప్పుడు గడ్డి పరక పట్టుకున్నావు, మనసు ఏం చేస్తుంది? చిన్న పుచ్చుకుంటుంది, బాబు ఎంత అన్యాయంగా తీసేడు రమ్మని, గడ్డి పరక ముట్టుకున్నాడు ఇలా చేశానని బాబు ఎందుకు వచ్చిన గొడవ. గయ్యాలి భర్తకి సాత్వికమైన పెళ్ళం సలహా ఒకరోజు చెప్తుంది, రెండు రోజులు చెప్తుంది, మూడు రోజులు చెప్తుంది, నాలుగో రోజు ఏం చేస్తుంది? నా కర్మ ఇంతేను అని ఆయన ఏం చెప్తేది అలాగే లేండి. కొడుకు పెద్దవాడే, అమ్మ ఎందుకమ్మా నువ్వు చెప్పావు నాన్నగారికి అంటే ఆయనకి మనం చెప్పలేదురా. మనసు కూడా అలా సాత్విక భావన పొందు. నీ చెప్పని ఇంకా అలాంటి మాటలు ఎందుకో తెలుసా, ఆయన ఏం వినడు ఇప్పుడు, పూర్వం వినేవాడు అలా, ఇప్పుడేం వినవు. ఇప్పుడు పూర్వం వినేవాడు ఇప్పుడు ఎందుకు వింటలేదు? వంగాడు, వంగిపోయింది. ఎందుకు వంగిపోయింది అంటే శాస్త్రము గురువు యొక్క సంపర్కం వచ్చింది ఇప్పుడు, దాని వలన వంగింది. ఈ వంగడం రెండు రకాలుగాను వంగుతుంది, సత్సాంగత్యం కాకుండా
దుష్టమైనటువంటి విషయములను వినడం, దుష్టమైనటువంటి నడవడగలిగిన వాళ్లతో సాంగత్యం వచ్చింది అనుకోండి, అటుకి వంగుతుంది. ఇనప ముక్క నీటితో కలిసింది, తుప్పట్టి విరిగిపోయింది. ఏమిటి దాని కర్మ? నీరు తగిలింది ఇనుముకి, పాడైపోయింది. సత్సాంగత్యం, ఒకనకొక పువ్వు యందు ఒక చీమ ఉంది. ఇప్పుడు ఆ పువ్వు పరమేశ్వరుడి పాదముల యందు సమర్పణం చేయబడింది. ఆ చీమ కూడా పరమేశ్వరుడి పాదం మీదకి వెళ్ళి అలా పాకి ఆయన పాదముల యందు నివేదన చేయబడినటువంటి ప్రసాదం ఇంత పిసరి తిని శరీరం వదిలిపెట్టింది. స్కాందంలో, బ్రహ్మోత్తర కండంలో ఇలాంటి సంఘటన ఎన్నో చూపిస్తారు. అంతే, అది కోట్ల జన్మలు దాటిపోయి ఒక మహారాజుగా పుట్టింది. ఒక పువ్వులో దూరినందుకు కోట్ల జన్మలు దాటింది, నీటితో కలిసినందుకు ఇనుము విరిగిపోయింది. సంగమనందు దోషం లేదని చెప్పడానికి మనం ఎవరం? నువ్వు ఎవరితో సంగం పెట్టుకున్నావో నీ జన్మ ఉద్ధరణ దాన్ని బట్టి ఉంటుంది. అందుకని తీర్థస్నానం వచ్చింది. ఈ తీర్థస్నానము అంత గొప్పది కాబట్టే తీర్థయాత్ర చెయ్యండి అంటారు. తీర్థయాత్ర చెయ్యండి, తీర్థయాత్ర చెయ్యండి అనడానికి కారణం ఏంటంటే, తప్పకుండా తీర్థమునందు ఎందుకు స్నానము చెయ్యాలో తెలుసుకుని స్నానం చెయ్యాలి అందుకని అంటున్నారు. అనగా తీర్థములు కోట్లు కలవు కాశీయందు, కానీ మణికర్ణికయే తీర్థమని ఇరుంగు. ఎన్ని కోట్ల తీర్థములున్నా మణికర్ణికా తీర్థమేదుందో అది మాత్రమే తీర్థము. అంటే మిగిలినవి కావా? అది తీర్థము అని పిలిచినప్పుడు మిగిలినవి తీర్థములు అని పిలవడం కుదరదు. అంటే దాని శక్తి అటువంటిది. ఎందువల్ల అంత శక్తివంతమో నిన్న నేను మీతో మనవి చేశా, ఎందుకంత గొప్పదైందో. 1008 సంవత్సరములు విష్ణు భగవానుడు తపస్సు చేస్తే వచ్చినటువంటి వరం అది. అందుకే ఆ మణికర్ణికా స్నానమునకు అంత శక్తి. అంతేకాని ఏమంటే ఇందులో స్నానం చేస్తే వస్తుందా అండి అన్నాడు అనుకోండి, కొయ్య మీదకి విద్యుత్ శక్తి తీగ వేస్తే మాత్రం ఎందుకు ఎక్కుతుంది విద్యుత్తు? అది నీరనుకోండి, ఎక్కుతుంది. మీకు ఫలితము కలగడానికి ఈశ్వరుడు చేసినటువంటి నియమం ఏమిటంటే, మీ విశ్వాసము ప్రాతిపదిక. విశ్వాసము దేని వలన ఏర్పడాలి? గురువాక్యము వలన ఏర్పడాలి. గురువుగారు చెప్పారు అలా ఉంటుందా? అక్కర్లేదు, గురువుగారు చెప్పారు సత్యం అంతే. అందుకే శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధా గణితాసిద్భి యయా వస్తూపలభ్యతే. గురువు శాస్త్రము చెప్పిన మాటలు సత్యమని ఎవడు నమ్మాడో వాడు అనుగ్రహాన్ని పొందేస్తాడంతే. కాబట్టి తీర్థస్నానము అందుకని గొప్పదైంది పార్వతి అని మణికర్ణికా స్నాన వైభవాన్ని పరమేశ్వరుడు తెలియచేశాడు. అంత గొప్పది మణికర్ణికా స్నానం. అటువంటి స్నానం మనం చెయ్యగలిగాము అంటే పరమేశ్వరుని యొక్క నిర్హేతుకమైనటువంటి కారుణ్యము కారణం తప్ప వేరొకటి మన కర్మకు కారణం కాదని గుర్తించాలి. మనకేదో ఉండిపోయి ఊడిపోయి మనం మణికర్ణికా స్నానం చేయలేదు. పరమేశ్వరుని పరిపూర్ణంగా అనుగ్రహించి ఇంత నమ్ముకుని వచ్చారా, ఏమీ చేతకాని వాడు ఆ కోటేశ్వరరావు 4 మాటలు చెప్తే నమ్మి మధ్యాహ్నం పడవలెక్కి స్నానానికి వచ్చారా వీళ్ళు, కాబట్టి వీళ్ళని నేను అనుమతిస్తున్నాను స్నానానికి అంటే మనం స్నానం చేయగలం. లేకపోతే స్నానం చేయలేము. అన్నిటికన్నా తేలికేమిటో తెలుసా అండి? స్నానమునకు ప్రతిబంధకాన్ని సృష్టించడమే. స్నానానికి ప్రతిబంధకాన్ని సృష్టించడం చాలా తేలిక. ఎందుకో తెలుసా? ఒకటే అంటాడు, నీళ్లు బురదగా ఉన్నాయండి అంటే చాలా అయిపోయింది అంతే, ఇంకా స్నానం పోయింది. అది గంగండి, అది పైకి ఎలా ఉందేమో ఇండిపి గింజ, నాలో ఉన్న కల్మషాల్ని పోగొట్టగలిగిన శక్తి దానికి ఉందని మునిగిన వాడెవరో వాడు ధన్యాత్ముడు. మరి మణికర్ణికా ఘట్టంలో ఓ మొసలు అక్కడే ఉన్న దానికి వచ్చిందా ఫలితం? మనసులో అధ్యవసాయం ఇది. మనసులో అధ్యవసాయం ఉంటే స్నానము వలన ఫలితం. అంతేగాని కేవలం మజ్జనము ఫలితమైతే మొసలికి వచ్చి ఉండాలి, మరి రాలేదే. ఎందుకని అంటే దానికి శాస్త్రం మీద విశ్వాసం పెంచుకోవడానికి విని అధ్యవసాయమును పెంపొందించుకోగలిగిన ధృతితో కూడిన మనస్సు లేదు, అది మనకుంది. అలా మార్చడానికి, బుద్ధి మీద ప్రభావం చూపించడానికి శాస్త్రము గురువు ఉన్నారు. ఇక్కడ వచ్చినందుకే గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. అసలు గురువు పేరెత్తకుండా ఏదీ చేయలేము. అందుకే గురువు తలుచుకున్నాడు ఆ కోట్ల కోట్ల జన్మల పుణ్యాన్ని మీకు తీసుకొచ్చి మూట కట్టప్పని చెప్పేస్తాడు అంతే. కాబట్టి అది గురువు. అందుకే మహానుభావుడు పోతన గారు భాగవతంలో అద్భుతమైనటువంటి పద్యం,
రుక్మిణీ కళ్యాణంలో రుక్మిణీదేవి అంటుంది, నాకు నువ్వు ఈశ్వరుణ్ణి తీసుకొచ్చి ఇచ్చావు అగ్నిజ్యోతండ్రితో అంటుంది, నేను దీనికి నీకేం చెయ్యాలి, దీనికి నీకు ప్రత్యుపకృతిని చేయంగనేరా, అంజలి ఘటించదభూసురాంబజమణి సద్బంధు చింతామణి. గురువుగారికి ప్రత్యుపకారం ఏమిటి చేయడానికి ఉండదు, ఏం చేయాలి, ఎప్పుడూ గురువుగారికి నమస్కారం చేస్తూ ఉండడమే. మణికర్ణికా వైభవం చెప్పిన శంకర భగవత్పాదులకి ఏం చేస్తూ ఉండాలి, జయ జయ శంకర హర హర శంకర అంటూ పడవలో వెళ్ళడమే. నువ్వు అదొక్కటి మరిచిపోయి పడవలో తేభ్యం మొహం వేసుకుని చూస్తూ వెళ్ళిన నాడు నువ్వు కృతజ్ఞుడవైపోయావు. జయ జయ శంకర హర హర శంకర అని వెళ్ళిన నాడు నువ్వు కృతజ్ఞుడవయ్యావు. చెప్పినది శంకర భగవత్పాదులు మణికర్ణికా స్థవాన్ని, నీకు విశ్వాసాన్ని ఇచ్చిన వారు శంకర భగవత్పాదులు. శంకరుడు అన్న పేరు వచ్చేటట్టు కాకుండా స్నానం చేసిన వారికి ఫలితం వచ్చేటట్టుగా స్తోత్ర రచన చేసి ఇచ్చిన వారు శంకర భగవత్పాదులు. ఇన్ని కోట్ల జన్మల పుణ్యాన్ని నీకు తీసుకొచ్చి కట్టబెడుతుంటే ఇన్ని నీకు చెప్పిన శంకరుల నామం చెప్తూ ఘట్టానికి వెళ్ళి నువ్వు రావడానికి నీకు భేషజం అడ్డొస్తే నువ్వు కృతజ్ఞుడవు. నీకెక్కడి నుంచి వస్తుంది పుణ్యం రమ్మంటే? నోరారా నువ్వు చెప్పగలగాలి శంకరనామం. నువ్వు శంకరుల కన్నా గొప్పవాడు ఏం కాదు, శంకరుల కన్నా గొప్పవాడు లోకంలో వీరొకడు లేడు లేడు లేడు. కాబట్టి ఆయన నామం నిరంతరం ప్రతిధ్వనిస్తూ ఉండాలి. అందుకే జయ జయ శంకర హర హర శంకర చెప్తూనే వెళ్ళాలంతే. అనుగ్రహించిన వాడు వాడు. ఈ శరీరాన్ని ఇచ్చిన తండ్రిని గుర్తు తెచ్చుకుంటే నమస్కరిస్తున్నామే, తల్లిని నమస్కరిస్తున్నామే, మనకి ఆయనకి ఏ సంబంధం ఉంది? ఎప్పుడు అవతార స్వీకారం? మహానుభావుడు రాబోయే తరాల్లో కలిపురుషుని ఉద్ధతిలా ఉంటుందని మనకి విశ్వాసం నిలబడేటట్టుగా, ఎంత అవిశ్వాసము ప్రబలుతోందో అంత విశ్వాసము నిలబడేటట్టుగా మనకి అష్టకాన్ని రాసి అందించి శరీరాన్ని విడిచిపెట్టి ఇప్పటికీ సౌందర్యలహరిలో శబ్దస్వరూపాన్ని పొంది ఉన్నటువంటి శంకర భగవత్పాదులకి నమస్కారం చేస్తూ గంగలో వెళ్ళలేకపోతే అంతకన్నా కృతజ్ఞత వేరొకటి ఉంటుందా? అందుకుని శంకరనామం చెప్తూ వెళ్ళడమే మణికర్ణికా స్నానమునకు అర్హత. పరమేశ్వరు నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణము తప్ప యథార్థమునకు మనకటువంటి తీర్థముల యందు స్నానమునకు అర్హత ఇంకొకటి ఉండదు. నీ దగ్గర డబ్బు ఉండొచ్చు, నువ్వు వస్తే స్నానం చెయ్యాలని ఎక్కడుంది 104 జనం వస్తే? కానీ పరమేశ్వరుడి అనుగ్రహం ఉంది, స్నానం చెయ్యడానికి కావలసినటువంటి ఆనుకూల్యత అన్ని రకములుగాను సిద్ధింపచేస్తాడు. అందుకే కాశీపట్టణ వైభవం చెప్తూ ఒక మాట చెప్తారు, కాశీలో మరణించడం కాదు, కాశీలో చాలా కాలం ఉండి ఎక్కడో మరణిస్తే మోక్షాన్ని పొందుతాడన్నారు. కారణం ఏమిటో తెలుసా అండి? అయస్కాంతం మీద ఇనప ముక్కని పెట్టి బాగా రుద్దారు అనుకోండి, మీరు బాగా రుద్దేసిన తర్వాత ఇనం ముక్కను అక్కడ పెట్టి గుడ్డు సూదిని పెడితే ఇనం ముక్క గుడ్డు సూదిని లాగుతుంది. అది అయస్కాంతాన్ని రుద్దుకుంది, రుద్దుకుని ఇనప ముక్క అయస్కాంతమైంది. కాశీ పట్టణంలో ఉన్నవాడెవరో చాలా కాలము వాసము చేయడం చేత వాడు ఈశ్వర కృపకు పాత్రుడైపోయాడు. ఈశ్వర కృపకు పాత్రుడైపోయిన వాడు కొద్ది కాలం ఎక్కడో బయటుండి శరీరం విడిచిపెట్టినా ఇప్పటికీ వాడికి ప్రతిబంధకం కాదు, వాడు మోక్షానికి వెళ్ళిపోతాడు. కేవలము వాసము చేత అంత గొప్ప శక్తి కలిగినటువంటి పట్టణం కాశీ పట్టణం. అటువంటి పట్టణంలోకి ప్రవేశించడం, అటువంటి పట్టణంలో నిలబడడం పరమేశ్వరుని యొక్క అనుగ్రహం. ఇక్కడ అమ్మ విశాలాక్షిగా అన్నపూర్ణగా నిలబడుతుంది, ఆయన శక్తి స్వరూపం. ఇక్కడ ఉండేటటువంటి అమ్మకి అన్నపూర్ణ అని పేరు. అమ్మకి అనేక పేర్లు ఉన్నాయి, అన్ని చోట్ల ఒకే పేరు ఉండదు. ఒక చోట ఆవిడ సుగంధ కుంతలాంబ, ఒక చోట ఆవిడ నీలకుంతలాంబ, ఒక చోట ఆవిడ అఖిలాండేశ్వరి, ఒక చోట ఆవిడ మీనాక్షి, ఒక చోట ఆవిడ కామాక్షి, ఒక చోట ఆవిడ శారద. శంకర భగవత్పాదులకి అత్యంత ప్రీతిపాత్రమైన పేరు ఏదైనా ఉంటే లోకంలో అది శారద, శారద శారద. అందుకే ఆయన పెట్టిన మఠాల పేర్లు శారదా మఠాలు. అటువంటి శారద, అటువంటి తల్లి కాశీపట్టణంలో అన్నపూర్ణ విశాలాక్షి. ఏమి ఎందుకు పెట్టాలి ఆ పేరు అన్నపూర్ణ అని అంటే దానికి కారణం ఉంది. అన్నపూర్ణ అని ఎందుకు పిలుస్తారు? అన్నపూర్ణ అంటే అన్నపూర్ణ తత్వం ఎక్కడుంటుంది అంటే శరీరమునందు ఉంటుంది. అసలు ముందు మీరు అది గమనించాలి, అన్నపూర్ణ తత్వముగా శరీరమునందు ఉంటుంది. ఇప్పుడు అన్నం తిన్నానండి, జీర్ణం అవ్వలేదు, వాంతి అయింది, ఏమైనా ఉపయోగం ఉందా? అది అనారోగ్యం. తినడం ప్రధానం కాదు, తిన్నది వంట పట్టడం ప్రధానం.
ఏది మీకు ముందు బయట ఉన్నప్పుడు మీకన్నా భిన్నంగా ఉందో అది మీరు తిన్న తర్వాత మీరైపోవాలి. నేను మధ్యాహ్నం ఆనపకాయ కూర తిన్నాను. నేను ఇంకొక గంటన్నర పోయేటప్పటికీ ఆనపకాయ కూర నేనే, నేను ఆనపకాయ కూర రెండు ఉండవి, ఆనపకాయ కూర నేనైపోతాను. నేనైపోవడం అంటే నా సప్తధాతువుల యందు అది ప్రవేశిస్తుంది, అది సప్తధాతువులుగా మారిపోతుంది. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధాగా మారుతుంది. అప్పుడు ఇక ఆనపకాయ కూర ఏది అడిగారు అనుకోండి, ఇందులో ఉండదు. అలా ఉండకుండా సప్తధాతువులుగా మారుతుండడాన్ని అన్నపూర్ణతత్వము అంటారు. అది ఎంతకాలము దీనికి ఉంటుందో అంతకాలము ఇది ఉపాసనకు యోగ్యమవుతుంది. ఎప్పుడది పోతుందో శరీరంలో అప్పుడది ప్రాణోత్క్రమణ మనకు సిద్ధమైపోతుందని గుర్తు. అంటే జీవుడు దీన్ని విడిచిపెడుతున్నాడని గుర్తు. అన్నపూర్ణతత్వము వదిలిపెట్టేసింది అనుకోండి, ఇక దీన్ని వదిలిపెట్టేస్తున్నాడు జీవుడు అని గుర్తు. అంటే కోట శిథిలమైంది. అంటే ఇందులోకి ఏదైనా వేశారనుకోండి మీరు అది పుచ్చుకోదు. మీరు ఏదైనా తాగారనుకోండి ఉండదు. డాక్టర్లు అయితే డిహైడ్రేషన్ అంటారు, చాలా డేంజరస్ సిమ్టమ్, అంత తొందరగా ఒప్పుకోరు. అప్పుడు ఎక్కడికో పెడతానంటే కుదరదు, ముందు గబగబా ఆ ఉప్పు పంచదార కలిపిన నీళ్లు తాగండి అంటారు. ముందు శరీరంలో నీరు నిలబడాలి, ఎందుకంటే నీరు నిలబడకపోతే శరీరం ఉండదు. ఇది ఇప్పుడు డాక్టర్ గారు చెప్పడం కాదు, నేను డాక్టర్లను చిన్నపుచ్చట్లేదు. వైద్యో నారాయణో హరి. వేదం ఎప్పుడో చెప్పింది, లింగపురాణం ఎప్పుడో చెప్పింది, సంజీవనము సమస్తస్య జగత సలీలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్ భవస్య పరమాత్మనః అని చెప్పింది. నీటి రూపంలో ఈశ్వరుడు ఉంటాడు. ఆ నీరు ఇందులోకి వెళ్ళి ఇమిడినంత కాలం నువ్వు ఉన్నావు, భవతి 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 అంటారు. నీరు ఇందులో ఇమడకపోతే ప్రమాదం వచ్చేసిందని గుర్తు. దాన్ని ఆపుతాడు కాబట్టే ఈశ్వర స్వరూపం ప్రథమో దైవ్యోభిషకు. శివుడు వైద్యుడి రూపంలో ఉంటాడు. ఇప్పుడు నీరు అంత ముఖ్యం. ఆ నీరు లోపలికెళ్ళి ఇమిడుతూ ఉండాలి, ఆహారం లోపలికెళ్ళి ఇమిడిపోవాలి. అందుకే ఆయన అదృష్టం అండి, ఏది తిన్నా జీర్ణం అవుతుంది అంటారు. ఒక్కొక్కటి దురదృష్టం చూడండి, ఇలా తింటాడు అంతే అనారోగ్యం వస్తుంది, ఇక వాడు ఎక్కడికి రాడు. ఎందుకన్నారనుకోండి, నిన్న రాత్రి నుంచి వాంతులు అవుతున్నాయండి అంటారండి. అన్నపూర్ణతత్వం నందు దోషం వచ్చిందంటే అన్నము తినడంలో ఎప్పుడూ పరమేశ్వరుని యందు భక్తితో తిన్నవాడు కాడు. ఇప్పుడు అదే ప్రతిబంధకంగా నిలబడుతుంది. దీన్ని చరక సంహితలో మహానుభావుడు ఆత్రేయ మహర్షి ఎంత పెద్ద వ్యాఖ్యానం చేశాడో దీనికి. ధర్మలోపం వచ్చినప్పుడు పిండాండమనందు బయట బ్రహ్మాండమనందు కూడా ప్రతిబంధక స్వరూపంగా ఎలా నిలబడుతుందో చెప్పాడు ఆయన. ఆ ప్రతిబంధక స్వరూపంగా ఉండకుండా ఉండాలి అంటే అన్నపూర్ణోపాసన చేస్తూ ఉండాలి. అది నేనుగా మారిపోయే ప్రక్రియ అమ్మవారు కాబట్టి ఆవిడికి చెప్పకుండా, ఆవిడ్ని స్తుతించకుండా తినకూడదు. అందుకే మీకు అన్నపూర్ణాష్టకంలో మొట్టమొదటే ఓ మాట అంటారు, నిత్యానందకరీ. దీనికి పప్పు, దీనికి కూర అని చెప్పలేదు ఆవిడ. ఆవిడని ఏం చెప్పారంటే నిత్యానందకరీ, ఎప్పుడూ ఉండేటటువంటి ఆనందమును ఇయ్యగలిగినది, చేయగలిగినది. ఎప్పుడూ ఉండే ఆనందం ఏది? మోక్షానందం. మోక్షానందమును పొందడానికి కావలసినటువంటి అర్హత నీకు ఇచ్చున్నది ఆవిడే. ఆవిడ అనుగ్రహం ఉన్నదా? నీ పంచేంద్రియములు పరమేశ్వరుడి వైపుకి తిరుగుతాయి. ఆవిడ అనుగ్రహము లేదు, పంచేంద్రియములు భోగముల వైపుకి తిరుగుతాయి. సుందరకాండ అని ఆ కాండకి పేరెందుకు పెట్టారంటే, మహర్షి ఏకకాలమునందు భోగముల వైపుకి తిరుగుతున్నవాడు, ఏకకాలమునందు భగవంతుని వైపుకి తిరుగుతున్నవాడు, ఇద్దరిని ఒకే తల్లి ఎలా అనుగ్రహిస్తుందో పరదేవతగా సీతమ్మను అక్కడ పెట్టి చూపించారు సుందరకాండలో. ఆ సీతమ్మే శిశుపా వృక్షం కింద కూర్చుంది, రావణాసురుడు వచ్చాడు, వాడికి ఆమె అనుభవింపబడవలసినటువంటి స్త్రీగా కనబడుతోంది, తానిత్తుకొచ్చిన ఆడదిలా కనబడుతోంది, అమ్మతనం కనబడటం లేదు, ఆడతనం కనబడుతోంది. పైన చెట్టు మీద ఒక ఆయన కూర్చున్నారు, ఆయనకి ఆడతనం కనబడటం లేదు, అమ్మతనం కనబడుతోంది. ఎవడికి అమ్మతనం కనబడిందో వాడు భవిష్యత్ బ్రహ్మ, ఎవడికి ఆడతనం కనపడిందో వాడు సర్వనాశనం అయిపోయాడు, 10 తలకాయలున్నా తెగిపోయి. నువ్వేం కావాలనుకుంటున్నావో సుందరకాండ తరివి నేర్చుకో. అది తీర్పు మహర్షిది సుందరకాండలో. లేకపోతే ఆవిడ అదే అయితే కర్రా, ఎక్కడ కూర్చొని వాడిని ఎవడన్నా బయట నుంచి తీసుకొచ్చింది ఏమిటంటే కర్రా అనే అనాలి. మరి సుందరకాండలో సీతమ్మ హనుమకి అంత గొప్పగా ఎలా కనపడింది, రావణుడికి అంత హీనంగా ఎలా కనపడింది అంటే ఆవిడ శక్తి అదే.
పంచతన్మాత్రలను భోగముల వైపుకి తిప్పుతుంది. భగవద్భక్తితో నిలబడే ప్రయత్నం చెయ్యకపోతే ఐదు ఇంద్రియములు భోగముల వైపుకి తిప్పేస్తుంది. కంటితో చూడకూడనివన్నీ చూస్తాడు. అందుకే అంటుంది, ఊరే నన్ను అపహరించి తెచ్చావుగా, ఇప్పుడు నువ్వు ఈ పాపం ఎక్కడికి వెళ్ళి పోగొట్టుకుంటావు. చూడకూడని చూపు చూశావు, మాట్లాడకూడని మాట మాట్లాడావు. మనమైనా అంతే, ఈ కంటితో చూడకూడనిది చూస్తే, మాట్లాడకూడనిది మాట్లాడితే అది పరదేవత ఇచ్చిన అనుగ్రహాన్ని పాడు చేసుకోవడమే. ఇప్పుడు అన్నపూర్ణ ఏం చేసిందంటే, బయట అన్నాన్ని ఇచ్చింది, పిండాండాన్ని తినమంది, తిండిది జీర్ణం చేసుకుని కలిపింది, దీని శక్తితో నిలబెట్టింది. ఇందులో కొంత భాగం మేధస్సుగా మారింది, ఇంద్రియములను పరిపుష్టం చేసింది, కంటికి చూడగలిగిన శక్తిని చెవికి వినగలిగిన శక్తిని ఇచ్చింది. ఇప్పుడు నీ పాత్ర ఏమిటి? బుద్ధి కలిగిన ప్రాణిగా నువ్వు శాస్త్రాన్ని గురువుని పట్టుకోవాలి. ఈ రెండు వదిలేసి పనికి మాలిని పట్టుకున్నావు. ఇప్పుడు ఆవిడేం చేస్తుందో తెలుసా అండి? ఈ దోషానికి శిక్ష వేస్తుంది. ఆ శిక్షయే వాటి యందు అనురక్తి రూపంలో నాశనమయ్యే స్థితిని కల్పిస్తుంది. కొన్ని కోట్ల 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 జన్మల కింద కడతాడు మళ్ళీ. అందుకే లలితాసహస్రనామ స్తోత్రంలో ధన్య అన్న నామానికి భాస్కర నాయుల వారు మహానుభావుడు వ్యాఖ్యానం చేశారు. ఆ వ్యాఖ్యానం చేసినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు, అనురక్తి ఉండిపోయింది, మా ఆవిడ, మా అబ్బాయి, మా అమ్మాయి, ఈ అనురక్తి ఉండిపోయింది. వాడు తిరియక్కుగా వెళ్ళిపోవాలి. వెన్నుపాము అడ్డంగా ఉన్న ప్రాణిగా వెళ్ళిపోతాడు, కోట్ల జన్మల కింద వెళ్ళిపోతాడు. వెన్నుపాము అడ్డంగా పెరిగిందా? ఇలా అడ్డంగా పుట్టి అడ్డంగానే వెన్నుపాము పెరిగింది అంటే వాడికి బుద్ధి లేని ప్రాణి అని గుర్తు. అడ్డంగా పుట్టి వెన్నుపాము నిలువుగా పెరిగింది అంటే వాడికి బుద్ధి ఉన్న ప్రాణి అని గుర్తు. మనిషి భూమికి అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతాడు. మిగిలిన జంతువులు అడ్డంగా పుట్టి అడ్డంగానే పెరుగుతుంది వెన్నుపాము అంటే దానికి బుద్ధి లేదు అని గుర్తు. ఇప్పుడు నీకు ఈ జన్మలో వెన్నుపాము నిటారుగా ఉంది. నువ్వు శాస్త్రాన్ని గురువుని పట్టుకోవాలి. నువ్వు కాశీ రావాలి, మణికర్ణిక స్నానం చేయాలి, విశ్వనాథుణ్ణి సేవించాలి. నువ్వు చెయ్యలేదు, నీ కర్మ శాస్త్రమేమందవు. ఏం చేసినట్లు మరి? ఇది తప్ప ఏదో చేసినట్టు. ఏదో చేశావే, అది అక్కడ వరకే పనికొస్తుంది, ఉన్నతికి పనికిరాదు. కాబట్టి మళ్ళీ వెన్నుపాము అడ్డంగా ఉండే ప్రాణిగా కోట్ల జన్మలు ఎడతాడు. మళ్ళీ నిలువుగా ఉండే ఎప్పుడు వస్తాను ఏమో తెలియదు. కాబట్టి అమ్మవారి అనుగ్రహం ఉన్నదా, పంచేంద్రియములు భగవంతుడి వైపుకి తిరుగుతాయి. అమ్మవారి అనుగ్రహం లేదా, పంచేంద్రియములు భగవంతుడి వైపుకి తిరగవు. ఆవిడ అనుగ్రహము ఉంటే భక్తి, ఆవిడ అనుగ్రహము లేదు భక్తి లేదు. ఆవిడ అనుగ్రహం ఉంది, ఆవిడ శక్తి స్వరూపిణి. ఆవిడ, మీరు ఒక్కటే జ్ఞాపకం పెట్టుకోవాలి, ఇదే అత్యంత ప్రధానమైన కీలకమైన విషయం మీరు గుర్తించవలసింది. ఏ కదలిక అయినా ఆవిడే, ఏ కదలిక లేకపోవడమే ఆయన. పట్టుకున్నారో లేదో బాగా. ఏ కదలిక అయినా ఆవిడ, ఏ కదలిక లేకపోవడం ఆయన. శివ శివ అన్న శబ్దాలకు అర్థం అది. ఏ కదలికైనా కానివ్వండి, ఆకలేసింది, ఇప్పటిదాకా లేని కదలికోటి వచ్చింది. యాదేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. ఇందులో పదార్థం అయిపోయింది, వెయ్యమని ఆకలిగా చెప్పిందమ్మా నువ్వే, నీకు నమస్కారం. నాకేం సిగ్గే లేదు ఇప్పటివరకు. సిగ్గే లేదు అంటే మీరు తప్పు కోణంలో తీసుకోకూడదు. లజ్జ అని ఒక మాట అంటే ముఖము ఎర్రపడి అత్యంత సంతోషంతో శాస్త్రీయమైనటువంటి సంతృప్తి అభివ్యక్తమైతే ఏర్పడేటటువంటి ఎరుపు రంగు కాంతికి లజ్జ అని పేరు. నేను మీకు ఒక ఉపమానం చెప్పాలి అంటే, భర్తగారింటికి వచ్చాడు. భర్తగారింటికి వచ్చినప్పుడు కులకాంత యొక్క ముఖము ఎర్రపడుతుంది, మావారు అని సంతోషంతో ఆనందపడుతుంది. అందుకే తిక్కన గారు మహాభారతాన్ని చెప్తూ ఓ మాట అంటారు, సూర్యుడు రోజు వస్తాడు ఇంటికి, ఆఫీస్కి వెళ్ళిన ఒకటి ఇంటికి రాడేంటి. అలాగే సూర్యుడు రోజు సాయంకాలం ఇంటికి వస్తాడు, కానీ సూర్యుడు ఇంటికి వచ్చేటప్పటికి పశ్చిమ కాంత ముఖం ఎర్రపడుతుంది. అందుకుని సూర్యాస్తమయమునందు పశ్చిమ దిక్కు ఎర్రగా ఉంది అన్నారు తిక్కన గారు. అంటే యాదేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత, ఆ నమస్తస్యై 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 నమో నమః. తిరిగి 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 పడుకున్నాడు. ఇప్పుడు ఇది ఈ ఒక్క తిరుగుడే ఉంది. జీర్ణాశయం కదులుతోంది, ఊపిరితిత్తులు కదులుతున్నాయి, గుండె కదులుతోంది, రక్తం కదులుతోంది, ఆలోచనలు కదలట్లేదు.
ఇది యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అసలు ఏ కదలికలు లేవు. ఇలా కూర్చుని పంచేంద్రియములను అరికట్టాడు. పంచేంద్రియం పంచేంద్రియోన్మాదంబు బాపి అంటారు పోతనగారు చోట. ఉన్మాదము వంటిది పిచ్చి, అది అరికట్టాడు. కన్నీల తెరిచే ఉంది కానీ చూడదు. అంటే కంటికి మనసుకి మధ్యలో ఉండే కవాటం తెగిపోతుంది, చెవికి వినడానికి కవాటం తెగిపోతుంది. అలా ఉంటాడు. ఇదే యోగతారావళిలో మనం ఎవరో అన్నారు ఇక్కడ నాతో, యోగతారావళి వినాలండి ఒకసారి ఇది చెప్తేను. యోగతారావళి అద్భుతం. అందులో ధ్యానం గురించి శంకరులు అంటారు. అసలు ఆ శంకరుల్లో అలా చెప్పగలిగిన వారు లేరు. శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే సదా వసంతం తమర్జునం మల్లిక పూర్వమేనం శ్రీశైల శృంగ కుహరేషు కదోపలప్స్యే గాత్రం యదామమలతాః పరివేషయంతి కర్ణే యదాః విరచయంతి ఖగాశ్చ నీడాస్ అంటారు. ధ్యానమనందు కూర్చున్నవాడు ఇలా కూర్చుంటే కదలికలు ఎంత ఆగిపోవాలంటే ఏదో నాటకంలో కూర్చున్నట్టు కూర్చోవడం కాదు. తిని నిజంగా చెవికి ఏదీ వినపడకూడదు, కంటికి ఏదీ కనపడకూడదు, ముక్కుకి ఏ వాసన తెలియకూడదు. అలా స్తంభీభూతుడై ఉండిపోయాడు అనుకోండి, మందరంగా ఊపిరిళ్ళు వస్తోందంతే. ఇప్పుడు అలా పాకుతున్న తీగ దగ్గరికి మీరు కూర్చుంటే 4 రోజులైనా అది మీ బొటనవేలిని చుట్టుకోదు, అలా పక్కకి వెళ్ళిపోతుంది. మీరు కదలకుండా కూర్చున్నారనుకోండి ఒక బఠానీ తీగ పక్కన, అది తీగని మీకు చుట్టదు. చుట్టకుండా అలా పక్కకి వెళ్ళి రాయిని చుట్టుకుంటుంది, పుల్ల ముక్కను చుట్టుకుంటుంది. ఎందుకో తెలుసా? దానికి తెలుసు వీళ్ళు లేచిపోతాడని. అందుకే మీకు అది చుట్టుకోదు. రాతిని పుల్ల ముక్కని చుట్టుకుంటుంది, ఇవి రెండూ కదలవని దానికి తెలుసు. ఎవరిని చుట్టుకుంటుందో తెలుసా? అపారమైనటువంటి తపస్సమాధి ఎందు జ్ఞానములో అలా ఉండిపోతే పుల్లముక్కెంతో రాయంతో వీడంతా వీడు కదలడని వచ్చి చుట్టుకుంటుంది. గాత్రం యదామ మలతాహ పరివేషయంతి, తీగలన్నీ అల్లుకుంటాయి. అల్లుకుని అలా కూర్చుని ఉండిపోయాడు. ఒళ్ళు మట్టి పట్టింది, వానబడింది, అక్కడ చిన్న మొక్క మొలిచింది, అది చెట్టు అవుతుంది. ఇప్పుడు చుట్టూ చెట్లు తీగలు అన్నీ అల్లుకుపోయి అల్లుకుంటే ఊరుకుంటాయేంటి? దాని మీద పక్షులు వచ్చి గూళ్ళెట్టాయి, ఊరుకుంటాయి. ఆ పైగా అవి గూడు పెట్టుకోవడానికి తేలిగ్గా ఉండాలంటే ఒక కన్న ఉంటే దానికి చాలా తేలిక, అందులో పుల్లెడతాయి. ఇప్పుడు వీడు కదలడగా అందుకుని చెవుల్లోకి తెచ్చి పుల్లలెడతాయి. ఎంత ధ్యానంలో ఉన్నవాడైనా ఎంత నిద్రపోతున్నవాడైనా చెవిలో పుల్లెడితే లేచి ఊరుకుంటూ కూర్చుంటాడు. తర్వాత స్థాయిలో ధ్యానంలో ఏమవుతాడంటే చెవిలో అవి తెచ్చి పుల్లలు పెట్టి గూడు కడతాయి. గూడు కట్టి అవేం ఊరుకోవు, అవి గుడ్లెట్టి పిల్లలెడతాయి. పిల్లలెట్టి అసలు ఊరుకోవు. తెల్లవారిందో వాటి అలారి మొదలు. మీరు వెంకటేశ్వర సుప్రభాతంలో వింటూ ఉంటారుగా, అక్కడ కదలీ పల్లపాయ సాని అని అవి అక్కడి నుంచి ఇంకా చిలకలు వచ్చి ఆ పళ్ళు తింటూ కూతలన్నీ మొదలు పెడతాయి. కోయిలు కూతలు మొదలు పెడతాయి. ఈ పక్షులు ఆ చిన్నపిల్లల అమ్మ కోసం అరుస్తాయి. అదేదో ఆహారం పట్టుకొచ్చి ఇలాగొచ్చి వాలేటప్పటికీ కూ 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 అని నోళ్ళు విప్పుతాయి. అదో దాంట్లో నోట్లో పెట్టి మళ్ళీ పరిగెడుతుంది, మళ్ళీ తెస్తుంది, రెండో దాని నోట్లో పెడుతుంది. అరుపులు కేకలు బొబ్బలు ఇంత అల్లరి. పరవస్తు చిన్నయ్యసూరి వర్ణిస్తాడే, గంగా తీరమునందు ఒక పెద్ద వటవృక్షంబు కలదు, దాని మీద అనేకమైనటువంటి మృగ కాక పక్షి సంఘము జీవించుచుండే అని. అలా ఈ గోళ్లలో అరుపులు కేకలు బొబ్బలు ఈ పక్షుల అల్లరి ఆయనకే తెలియదు. అలా ఉండిపోయిన స్థితి శంకరా నాకు శ్రీశైలంలో ఎప్పుడైనా వస్తుందా అన్నారు శంకరాచార్యులు గారు. ఆయనకి లేక ఎవరే ధ్యానం చేసి ఆ స్థితికి వెళ్ళగలగాలను వారి. కాబట్టి గాత్రం